ఉక్రెయిన్ పై రష్యా దండయాత్రను చాలా దేశాలు ఖండిస్తుండగా భారత్ మాత్రం మౌనంగా ఉంది భారత్ మౌనానికి కారణమేమిటి ఐక్యరాజ్య సమితిలో రష్యాకు వ్యతిరేకంగా నిర్వహించిన ఓటింగ్లో భారత్ పాల్గొనకపోవడం వెనుక ఆంతర్యమేమిటి రష్యాకు మన దేశానికి ఉన్న సంబంధాలు ఎలాంటివి ఈ కథనంలో చూద్దాం ఉక్రెయిన్ లో సైనిక ఆపరేషన్ చేపడుతూ రష్యా తీసుకున్న నిర్ణయాన్ని ప్రపంచ దేశాలు ముక్త కంఠంతో ఖండిస్తున్నాయి రష్యా వైఖరికి వ్యతిరేకంగా పశ్చిమ దేశాలు సహా ఐరోపా సమాఖ్య అనేక రకాల ఆంక్షలు విధించింది ఉక్రెయిన్ పై రష్యా దాడిని ఖండిస్తూ ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి చేసిన తీర్మానాన్ని రష్యా వీటో అధికారంతో అడ్డుకుంది దీంతో నూట తొంభై మూడు సభ్య దేశాలున్న ఐరాస సర్వప్రతినిధి సభ అసాధారణ అత్యవసర ప్రత్యేక సమావేశం నిర్వహించింది ఇందుకోసం పదిహేను సభ్య దేశాల భద్రతా మండలి ఓటింగ్ చేపట్టగా ఓటింగ్ ప్రక్రియకు భారత్ దూరంగా ఉంది ఐరాస ఏర్పడిన తరువాత ఇలాంటి సమావేశాలు గత ఏడు దశాబ్దాల్లో పది మాత్రమే జరిగాయి ఉక్రెయిన్ రష్యా వివాదంపై భద్రతా మండలి భేటీ తరువాత పరిస్థితిలో మరింత దిగజారడం విచారకరమని ఐరాసలో భారత శాశ్వత రాయబారి టిఎస్ తిరుమూర్తి పేర్కొన్నారు దౌత్య మార్గాలు చర్చలు తప్ప మరో మార్గం లేదని బెలారస్ సరిహద్దుల్లో చర్చల్ని స్వాగతిస్తున్నట్లు తెలిపారు ఉక్రెయిన్ సంక్షోభం విషయంలో భారత్కు పాత మిత్రదేశమైన రష్యాను వ్యతిరేకించలేని పరిస్థితి నెలకొంది అలాగనే కొత్తగా పశ్చిమ దేశాలతో చిగురిస్తున్న స్నేహాన్ని వదులుకునేందుకు భారత్ సిద్ధంగా లేదు భారత్ కు అతిపెద్ద రక్షణ ఆయుధ సామాగ్రిని సరఫరా చేసే దేశంలో రష్యా ఉంది రష్యా తయారు చేసిన ఫైటర్ జట్లను భారత్ వినియోగిస్తోంది జలాంతర్గాములు పదమూడు వందలకు పైగా టీ నైన్టీ యుద్ద ట్యాంకులను భారత్ కు రష్యా అందించింది అమెరికా ఒత్తిడి చేసినప్పటికీ రష్యా అభివృద్ది చేసిన అత్యాధునిక ఎస్ ఫోర్ హండ్రెడ్ మిసైల్స్ ను భారత్ కొనుగోలు చేసింది దీనికి సంబంధించి ఐదు బిలియన్ డాలర్లతో రెండు వేల పద్దెనిమిదిలో ఒప్పందం కుదుర్చుకుంది వీటితో పాటు ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో అన్ని విషయాల్లోనూ భారత్ కు రష్యా మద్దతుగా నిలిచింది రష్యాకు వ్యతిరేకంగా నిలవాలని భారత్పై అమెరికా ఒత్తిడి తెచ్చింది ఉక్రెయిన్ విషయంలో రష్యా వైఖరిని ఖండించాలని అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ భారత విదేశాంగ మంత్రి జయశంకర్ కు ఫోన్ చేసి కోరారు ఇటీవలి కాలంలో అమెరికా కూడా భారత్ రక్షణ వాణిజ్యం సాంకేతిక రంగాల్లో కీలక భాగస్వామిగా నిలిచింది వీటితో పాటు చైనాతో ఉద్రిక్తతల విషయంలోనూ భారత్ అమెరికా పూర్తి సహకారాన్ని అందించింది అమెరికాతో పాటు ఫ్రాన్స్ కూడా ఐక్యరాజ్య సమితిలో భారత్ కు ఉంది రష్యాతో పాటు పశ్చిమ దేశాలతో మైత్రిని వదులుకోలేక ఉక్రెయిన్ విషయంలో భారత్ మౌనం వహించింది